మనం డ్యామ్స్ నన్నీ కూడా కట్టి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరము మరి భారతదేశంలో ఉంది అంతే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ లోని చూసుకున్నట్లయితే పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ దగ్గర సుమారుగా 960 మెగావాట్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేసే సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఇవాల్ మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్రం అన్యాయంగా విభజన జరిగి 8 సంవత్సరాలు కావస్తా ఉంది మరి ఇప్పుడు దాకా మీరు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ని ఇచ్చినట్టయితేనే ల్యాండ్ అక్విజిషన్ అయితేనే మనకి పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ గా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మనం ప్రతి రోజు కూడా సుమారుగా 960 మెగావాట్స్ యొక్క పవర్ ని మనం డ్రా చేసే దానికి అవకాశం ఉంటుంది మరి ఇదంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇవాల ఈ యొక్క కోవిడ్ కారణంగా ఈ వార్ కారణంగా కోల్ ప్రైసెస్ ఏ రకంగా షార్ట్ అప్ అయ్యింది అనేది ఒకసారి ఆలోచన చేయాలి మరి కోల్ అనేది థర్మల్ పవర్ లోకి మనం వాడతాం సో దానికి ఆల్టర్నేటివ్ గా ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాల్సిన అవసరము ఖచ్చితంగా భారతదేశంలో ఉంది అని గంటాపదంగా చెప్తా ఉన్నాం అంతే కాకుండా మనకి గ్యాస్ ప్రైసెస్ కూడా చూసుకుంటే ఉదాహరణకు చెప్తున్నా గ్యాస్ ప్రైసెస్ కూడా చూసుకుంటే ఇవాల సిలిండర్ రేట్ ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఒక కమర్షియల్ దానికి సుమారుగా 38 రూపాయలు ఎంతో కేంద్ర ప్రభుత్వం తగ్గించారని చెప్తా ఉన్నారు మరి రెసిడెన్షియల్కి సంబంధించి కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది సుమారుగా 25% ఈ మధ్య కాలంలో సిలిండర్ ప్రైస్ కూడా పెరిగింది మరి అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ని కూడా మీరు జీఎస్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని కూడా మరి తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏవైతే రైతులు ఉన్నారో రైతాంగాన్ని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది మనకి అకాల వర్షాలు పడతా ఉన్నాయి మరి దాంట్లో ఒక ఇన్ఫ్లేషన్ కూడా అదొక కారణము కూడా కనబడతా ఉంది రైతులందర్నీ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూసినట్లయితే వరి ఒక పార్టిక్యులర్ క్రాప్ ఏదైతే ఉందో రైతులు జనరల్ గా వరి గాని లేకపోతే నార్త్ లో చూసినట్లయితే గోధుమలు గాని వేస్తూ ఉంటారు మనం ఏదైతే మిగతా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ రకమైన క్రాప్స్ ని మన భారతదేశంలో ఎంకరేజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వలన రైతాంగం అందరూ కూడా ఆ క్రాప్స్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు అర్థం కావట్లేదు మరి ఇవాళ పామ్ ఆయిల్ చూసినట్టయితే యుక్రెయిన్ వార్ వలన మనం మాక్సిమం ఇంపోర్ట్ చేసుకునేది యుక్రెయిన్ నుంచి చేసుకుంటా ఉన్నాం మరి పామ్ ఆయిల్ ప్రైస్ ఏ రకంగా పెరిగి ఉన్నది దానికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎందుకు ఆలోచన చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఒక్కసారి ఎంఎస్పి పైన కూడా రివైజ్ చేయాల్సిన అవసరము ఆవశ్యకత మరి కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని కూడా మరి తెలియపరుస్తా ఉన్నాం మరి ఆఖరుగా ఇంకొక అంశము ప్రస్తావన తీసుకుని వస్తా ఉన్నా మరి హిందూయిజంకి మరి ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ మరి ఇవాళ నిజంగా నిన్న మా విజయసాయి రెడ్డి గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావన చేస్తా ఉన్నా ప్రస్తావించారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన కూడా మీరు ట్యాక్స్ కలెక్షన్ చేస్తా ఉన్నారు దాన్ని వేవ్ ఆఫ్ చేయాలి దాన్ని టెంపుల్స్ని అన్నీ కూడా జీఎస్టీ లోంచి బయటికి తీసుకురావాలని మేము పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మా పార్లమెంటరీ లీడర్ విజయసాయి రెడ్డి గారు మిథున్ గారు మేమంతా కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాము దానిపైన ఇంకా ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు మరి హిందువుల యొక్క మనోభావాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని దానిపైన కూడా టీటీడీ పైన వచ్చే ట్యాక్స్ని కూడా వేవ్ ఆఫ్ చేయాలని మరి మిమ్మల్ని కోరుతా ఉన్నాము అంతేకాకుండా మనకి ఫైనల్గా చూసినట్టయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏవైతే రూపాయి డీవాల్యూ కాకుండా ఏ రకంగా అప్రిషియేట్ చేయాలి మనం గతంలో కూడా చూస్తే బార్టర్ సిస్టమ్ కింద ఉండేది మరి ఆ రకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మనకి ఏదైతే మనము ఇక్కడ ఎక్కువ పండించుకుంటున్నామో డాలర్తో ఎక్స్చేంజ్ చేయకుండా మనకి ఈ వాల్యూకి తగ్గట్టు మనం ఎక్స్పోర్ట్ చేస్తాము ఆ వాల్యూకి తగ్గట్టు ఇంపోర్ట్ చేసుకుని ఆ రకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ఓవరాల్గా
మరి కేంద్ర ప్రభుత్వము నేను ఏదైతే ప్రధానమైన అంశాలు చెప్పానో ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్స్ కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా 2030 నాటికి పూర్తిగా తగ్గించుకొని హైడ్రోజన్ గాని లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ గాని హైడ్రో ఎలక్ట్రిసిటీ వైపున అడుగులు వేస్తామని మరి చెప్తా ఉన్నారు గాని అది ఆచరణ సాధ్యంలో ఎంతవరకు మరి ముందుకు వెళ్తుందని కూడా మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తూ ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమనే కాదు మిగతా రాష్ట్రాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా మరి జీఎస్టీ లో డివల్యూషన్ ఆఫ్ టాక్సెస్ కిందన 42% రావాల్సిన అవసరం ఉంది మరి ఇవాల మీరు కేంద్ర ప్రభుత్వం ఇంకా కొత్త కొత్తగా టాక్సెస్ ని యాడ్ చేస్తూ సెస్లని సర్చార్జిలని మరి టాక్సెస్ ని యాడ్ చేస్తూ ఈ 42% అలా కూడా 31% కి పడిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇవాల ఆంధ్రప్రదేశ్ నే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో డివల్యూషన్ ఆఫ్ టాక్సెస్ గాను సుమారుగా 46,000 కోట్ల రూపాయలు మరి ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం రాలేదు ఇంకొక పక్కన మన అందరికీ కూడా తెలుసు మరి తెలంగాణకి హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే జీవనాడి కిందన మేమంతా భావిస్తామో పోలవరం ప్రాజెక్ట్ ని సర్వేగంగా కంప్లీట్ చేసి ఆర్ఎండ్ఆర్ ని ఎల్ఏ ని త్వరగా రిలీజ్ చేయాలని మరి కోరుతా ఉన్నాము మరి కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే చూసుకున్నట్లయితే మరి రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో మీరు ఇంకా 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు అది కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి రిలీజ్ చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాము మరి గతంలో కూడా ఇంకొక ప్రధానమైన అంశం తెలుగుదేశం ఎన్డీఏ లోంచి బయటికి వచ్చిన తర్వాత ఏదైతే వెనకబడిన జిల్లాలు ఉన్నాయో ఆ వెనకబడిన జిల్లాలకి మీరు కేవలం 50 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకి ఇస్తా ఉన్నారు మేము ఆ యొక్క అమౌంట్ ని కూడా మీరు గత 3 సంవత్సరాలు కాదు కదా 4-5 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయడం జరగలేదు దాన్ని కూడా ఇమిడియట్ గా 5 సంవత్సరాలకి ఒక్కసారి రిలీజ్ చేయడం వలన దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియపరుస్తూ దాంతో పాటు ఏవైతే ఒరిస్సాకు సంబంధించిన కేబీకే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ కేబీకే డిస్ట్రిక్ట్స్ కి మీరు ఏ రకంగా అయితే వెనకబడిన జిల్లాలకి మీరు అమౌంట్ ఇస్తున్నారు ఎట్ పార్ విత్ కేబీకే జిల్లాలకి ఇచ్చిన విధంగా 7 వెనకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో వాటికి కూడా ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వానికి అపీల్ చేస్తూ ఏవైతే ఈ ప్రధానమైన అంశాలని మేము పార్లమెంట్ లో లేవనెత్తం హైయెస్ట్ ఫామ్ ఆఫ్ డిస్కషన్ పార్లమెంట్ లో జరిగింది ఇది గాలికి వదిలేకుండా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని స్పందించి ఇమిడియట్ గా నిత్యావసర వస్తువులు ఏవైతే పెట్రోల్ డీజిల్ కుకింగ్ గ్యాస్ ఎడిబుల్ ఆయిల్స్ అదే విధంగా పల్సెస్ గ్రెయిన్స్ ఉన్నాయో కామన్ మ్యాన్ బతికే విధంగా ఇమిడియట్ గా నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే అంటే నేను ఒకటి చెప్తా ఉన్నా ఇవాళ మనం చూసినట్టయితే డివల్యూషన్ ఆఫ్ టాక్సెస్ లో 42% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కానీ పెట్రోల్ డీజిల్ దగ్గరికి వచ్చేసరికి సెస్ కిందన సర్చార్జ్ కిందన లాస్ట్ 3 ఇయర్స్ మనం క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్ల పైన కేంద్ర ప్రభుత్వానికి అదనంగా అమౌంట్స్ ఉండిపోయినాయి ఏదైనా మీరు చేసినప్పటికీ కూడా ట్రాన్స్పరెంట్ గా చేయమని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మీరు ఏదైతే జిఎస్టీలో తీసుకొస్తారో ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గితే కామన్ మ్యాన్ బతికేదానికి అవకాశం ఉంటుంది ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ కూడా చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెజారిటీ ఉన్నాయి సో వాళ్ళు ఏది నిర్ణయం తీసుకుంటే అది జరుగుతాం ఇప్పుడు మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ లో చూస్తే మనకి నాకు తెలిసి సుమారుగా ఆంధ్ర భారతదేశంలో 17 స్టేట్స్ దాకా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి మరి జిఎస్టీ కౌన్సిల్లో మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు నేను ఇవాళ ఇక్కడ కామన్ మ్యాన్ బతకాలనే మనకి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయాలనే ఆలోచన చేస్తున్నాము అంతేకాకుండా ఏవైతే ఈ యొక్క లాంగ్ టర్మ్ పొదుపు లోన్స్ ఉన్నాయో ఈ వీటిని యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా పెంచమని అడుగుతా ఉన్నాం ఇప్పుడు 7.1% నుంచి 8% చేయమని అడుగుతా ఉన్నాం అప్పుడు ఈ ఈ మొత్తాలన్నీ కూడా డిపాజిట్స్ కింద రావడం వలన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక లిక్విడ్ ఆఫ్ అమౌంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయడానికి ఇది ఒక మార్గము సో దీనిపైన కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే నేను అదే చెప్తున్నా మీకు నేను అదే చెప్తున్నా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల మెజారిటీ వాళ్ళు ఉన్నప్పుడు మనం వ్యతిరేకించినా లేకపోతే మనం ఇది చేసినా ఏదైనప్పటికీ కూడా మన వాళ్ళు డెసిషన్ తీసుకునే తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కర్టైల్ చేయడానికి ఏదైతే ఈ పీపీఎఫ్ రేట్స్ ఉన్నాయో 7.1% ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తూ ఉంది. దాన్ని 7.8% చేయడం వలన 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపేణా మనకి కేంద్ర ప్రభుత్వానికి రావడం జరుగుతుంది. 10 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న బాండ్స్ని యొక్క రేట్స్ని కూడా 6% ఉండింది, 7.4% చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా సుకన్య సమృద్ధి యోజన దీంట్లో 7.6% ఉంటే దాన్ని 8.3% చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఉంది, దానికి ఇప్పుడు 7.4% ఇస్తున్నారు, దాన్ని 8.1% చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వలన 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ రూపేణ, లాంగ్ టర్మ్ డిపాజిట్స్ రూపేణ కేంద్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు వస్తాయి. దీనివలన మార్కెట్లో సర్ప్లస్ ఏదైతే క్యాష్ ఫ్లో ఉందో ఆ క్యాష్ ఫ్లో అంతా గవర్నమెంట్కి రావడం వలన ఇన్ఫ్లేషన్ని అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి రెవల్యూషనరీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరము ఇమీడియట్గా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, పార్లమెంట్లో కూడా డిమాండ్ చేస్తాం, ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు భరత్ గారు చాలా విషయాలు నేను ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై విపరీతమైన భారం పెరిగింది. నిన్న మొన్న చూసుకున్నట్లయితే లోక్సభ రాజ్యసభల్లో కూడా మరి చాలా రోజుల తర్వాత ఒక చర్చ ప్రారంభమైంది. అది సంతోషించదగ్గ విషయం, ఎందుకంటే రకరకాల కారణాల వల్ల సభ వాయిదాలు పడినప్పటికీ కూడా ప్రజల యొక్క అంశాన్ని చర్చించడానికి చర్చకు రావటం, దానికి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సమాధానం కూడా చెప్పడం జరిగింది. మరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మా వాదనని కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఇప్పుడే భరత్ గారు చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధించిన విషయాలు కానీ ప్రస్తావించడం జరిగింది. గౌరవనీయులు విజయసాయిరెడ్డి గారు కూడా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని కూడా పూర్తిగా వివరించడం కూడా జరిగింది. మాకు అంటే సమాధానం దొరికింది కానీ పరిష్కారం దొరకలేదు. అనేక అంశాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే రీజన్స్ చెప్పారు 2 సభల్లో కూడా, ఎందుకు ధరలు పెరిగాయని రీజన్స్ చెప్పారు, కానీ పేద ప్రజలకు ఏం రిలీఫ్ ఇస్తున్నారు అనేది మాట మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. నిజమే ప్రభుత్వానికి కారణాలు ఉన్నాయి, కరోనా పాండమిక్ కానీ, దానివల్ల వచ్చిన లాక్డౌన్స్ కానీ, దానివల్ల వచ్చిన నష్టాలు కానీ, దానివల్ల వచ్చిన ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ, అట్లాగే డాలర్ మరి విలువ రూపాయి విలువ తగ్గడం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ అన్నిటి గురించి చెప్పారు. ఇవి ప్రభుత్వానికి కాదు ప్రజలకి ఉన్న ఇయే బాధలు. కరోనా పాండమిక్లో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, జీతాలు తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ చాలామంది చనిపోతే అనాథలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు ఒంటరిగా మనమే ఇచ్చాం మొన్న పిల్లలందరికీ కూడా, తల్లి తండ్రి కూడా చనిపోతే పిల్లలకి 10 లక్షలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద సుమారు 5,800 ఎంఎస్ఎంఈలు కుదేలు అయిపోయినాయని చెప్పి ఒక మినిస్టర్ గారే నిన్న మొన్న పార్లమెంట్లో సమాధానం చెప్పడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందంటే కరోనా తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉంది కూడా సమాధానాలు వస్తూనే ఉన్నాయి. ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి కానీ పరిస్థితులు చక్కదిద్దే విధంగా కూడా మానవతా దృక్పథంతో సహృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద ఆర్థిక మంత్రి గారి మీద తప్పకుండా ఉంది. ఎందుకంటే మనకున్న ఇబ్బందులు చెప్తూ
ఒక పక్క మనమే అన్ని స్కీముల్లో రకరకాల స్కీముల్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజల్ని ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. ఉదాహరణకి ఉజ్వల కింద 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. మరి నాకు తెలుసుంటే ఇంచుమించుగా 450-475 నుంచి దగ్గర సుమారు 500 నుంచి ఈ మధ్య కాలంలో 1000 రూపాయలకి సిలిండర్ ధర పెరిగిపోయింది. మరి ఉజ్వల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? 1000 రూపాయలు ఒక్కసారి సిలిండర్ పెరిగినా, పెట్రోల్ 70 రూపాయల నుంచి ఇప్పుడు 100, డీజిల్ కానీ పెట్రోల్ 100 దాటేసింది. అలాగే పప్పులు ఉప్పులు ఏమైనా కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుందో ప్రజలు పడేది 2 రకాల ఇబ్బందులు పడతారు. ఇప్పుడు 1 ధరల పెరుగుదల, 2 దానివల్ల వచ్చే బ్లాక్ మార్కెటింగ్ వాళ్ళు చేసే విధానాల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నా సరే పాత ధరకు అమ్మరు, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నా సరే పాత ధరకు అమ్మరు, పెంచిన ధరలకే ఇచ్చి ప్రజల మీద ధర వస్తారు. ఒక పక్క బ్లాక్ మార్కెటింగ్ చేసే ఇబ్బందులే ప్రజలు పడాలా? మరి ప్రభుత్వాలు పరిస్థితుల ద్వారా పెంచిన ధరల పెరుగుదల మీద పెరగాలనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చర్చించి అన్నీ కూడా మాట్లాడిన తర్వాత కూడా నిత్యావసర వస్తువుల మీద, ఇది కాకుండా మనకి సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా, ఒక పక్క ధరలు పెరిగిపోయి ఒక పక్క ఉద్యోగాలు పోయి ఒక పక్క అనారోగ్యం పాలయ్యి ఒక పక్క ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల మీద మళ్ళీ జిఎస్టీ తరఫున ప్యాకెడ్ ఫుడ్ అయితే ఇంత, ఇదైతే ఇంత అని చెప్పి. నిజమే, బ్రాండెడ్ ప్యాకెడ్ ఫుడ్ మీద ఎవరైనా వేయచ్చు, కానీ ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సూపర్ మార్కెట్లు, కోఆపరేటివ్ సూపర్ మార్కెట్లు కూడా, చిన్న చిన్న షాపుల్లో కూడా ప్రజలు ప్యాక్తోనే కొనుక్కుంటున్నారు. మరి అలా బ్రాండెడ్ కానప్పుడు ప్యాకెడ్ అంటే బ్రాండెడ్ వస్తుంది, దానివల్ల మిస్యూజ్ అవుతుంది కాబట్టి మేము ప్యాకెడ్ ఫుడ్ అంతా పెట్టామంటాం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కాబట్టి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంచాల్సిన విషయం మీద మరొకసారి ఆలోచించి పేద ప్రజల మీద కొద్ద రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈవెన్ కరోనా సమయంలో కూడా ఎక్కడ ఆగకుండా ఆర్థిక పరమైన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి ప్రతీ నెల క్యాలెండర్ ప్రకారము అందించడం జరిగింది. ఈ మధ్యగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక గడప గడపకి ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి గడప గడపకి ప్రోగ్రామ్ అయి వెళ్ళినప్పుడు సంక్షేమ పథకాలు బాగున్నాయి, వడ్డీ రాయితీలు బాగున్నాయి, మరి డోక్రా సంఘాలకు సంబంధించిన యాక్టివిటీస్ బాగున్నాయి, మరి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేశారు, కానీ ధరలు పెరిగిపోయాయి. ఎంపీలందరూ అడగండి ప్రధానమంత్రి గారిని, చర్చించండి, గట్టిగా అడగండి, లోక్సభలో మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని అందరూ కూడా గడప గడపకి వెళ్తుంటే వ్యక్తి ఆ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తి మమ్మల్ని అడుగుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఇప్పటికీ కూడా సంపాదించేది మగవారైనా చక్కపెట్టేది ఆడవాళ్ళు. ఈ గృహిణికి చక్కపెట్టే గృహిణికి చాలా భారంగా తోస్తుంది ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగానైనా సర్దుబాటు చేసి జాగ్రత్తగా చేద్దామన్నా ఈ అన్ని రకాల ముప్పేట దాడిలాగా అన్ని వస్తువులు ఒక్కసారి పెరగడం వల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడే భరత్ గారు కూడా చెప్పడం జరిగింది అనేక అంశాల మీద, అలాగే జిఎస్టీ కమిటీల్లో ఎవరి అభిప్రాయం, ఏ రాష్ట్ర అభిప్రాయం తప్పకుండా ఆ రాష్ట్ర అభిప్రాయం వ్యక్తపరుస్తారు. అవి నోట్లో ఉంటాయి, నోటు రాస్తారు, దాని మినిట్స్లో కూడా ఉంటాయి. అంతేగాని ఏ రాష్ట్రము ఇంక్లూడింగ్ బీజేపీ రాష్ట్రమైనా ధరలు పెంచడానికి మేము ఓకే అని ఎవరూ చెప్పరు, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు, ఏ ఆర్థిక మంత్రి కూడా చెప్పరు. ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేది మరి అందరూ అంటారు. కాబట్టి మేమందరం కూడా మా ఎంపీలందరం కోరుతున్నాం, ప్రధానమంత్రి గారిని, మరి ఆర్థిక మంత్రి గారిని కోరుతున్నాం, మహిళలందరి తరఫున, అట్టడుగు వర్గాల తరఫున, పేద వర్గాల తరఫున మేము కోరుతున్నాం, తప్పకుండా ధరల విషయంలో ఆలోచించాలి. మన పరిస్థితులు కాకుండా పేదవాడి పరిస్థితిని మీరు పరిగణలోకి తీసుకోండి, ఆర్థిక పరిస్థితులు తీసుకుంటూ తప్పకుండా ఇది ఇబ్బందికరమైనప్పటికీ కూడా పేదవాడి భారాన్ని, నిరుపేదల భారాన్ని మాత్రం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. డీజిల్ పెట్రోల్ పెరిగితే అన్ని పెరుగుతాయి డెఫినెట్ గా.
డెఫినెట్ గా తప్పకుండా. ఇంకొక విషయం తప్పకుండా మేమందరం కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రజలపై ఏ భారం ఉన్నా కూడా తగ్గించడానికి సిద్ధంగానే ఉంటారు. ఈ విషయం మీద కూడా ఆలోచిస్తారు, తప్పకుండా చేయటం జరుగుతుంది. ఆర్థిక పరంగా అనేక రకాల వెసులుబాట్లు ఇచ్చి అనేక రకాల పేదల్ని ఆదుకుంటా ముఖ్యమంత్రి గారు ధరలు విపరీతంగా పెరిగిపోయి అందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఉంటే తప్పకుండా వారికి న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 100 రూపాయలు పెంచి 10 రూపాయలు తగ్గించడంలో లాజిక్ ఏముంటుంది? చెప్తున్నా ఇప్పుడు 100 రూపీస్ పెంచారు. ఇప్పుడు నేను చెప్పాను సెస్ ఛార్జెస్ ఉన్నాయి, ఆ సెస్ ఛార్జెస్లో కేంద్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్లు వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో. మరి స్టేట్స్ కూడా బతకాలి కదా. ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక్కటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ని మిగతా స్టేట్స్ ప్రాస్పెక్టివ్లో చూడకూడదు. ఆంధ్రప్రదేశ్కి ఇంకా మీరు ఒక స్మాల్ బేబీ కన్సీవ్ అయింది, దాన్ని ఆ రకంగానే చూడమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తాం.